నిజానికి ఆంధ్ర వాయిస్ వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఇంటర్వ్యూను ఆర్గనైజ్ చేసినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అనేది విశాఖపట్నంలో 1970 ప్రారంభించడం స్థాపించడం జరిగింది. ఆ వ్యవస్థాపకుల్లో పెద్దలైనటువంటి దానయ్య గారు, మరి వీరవెంకట గారు, నాగన్న గారు, సుబ్బారావు గారు, డాక్టర్ స్వామి గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, వెనుకబడినటువంటి తరగతులైనటువంటి ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క విద్య, వైద్య, తర్వాత ఇతర విషయాల్లో కూడా వారికి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సొసైటీ స్థాపించడం జరిగింది. అయితే ఈ సొసైటీ స్థాపనలో దీనికి కారణం ఏమిటంటే, అందరూ కూడా చాలా దూర ప్రదేశాల నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనుక, అందరూ ఉద్యోగస్తులు కనుక, మెయిన్ షిప్ యార్డు, బిహెచ్పివి, రైల్వేస్, మరి స్టీల్ ప్లాంట్ అప్పటికి లేదు, మరి మిగిలినటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి వాళ్ళ పోర్ ట్రస్ట్, ఈ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఒకరికి ఒకరు సహకారంతో ఈ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ సొసైటీ ముందుకొచ్చిందో వారి యొక్క సహకారంతో మరి డాక్టర్ సిటి గోపాలరావు గారు 1 ఎకరా 20 సెంట్లు ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో వెంపటి చిరసత్యం గారి చేత ఒక నాటికి వేయించి ప్రభుత్వ వారు మ్యాచింగ్ గ్రాంట్ తోటి చక్కని బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇదే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున మెడికల్ క్యాంప్స్ అని, రెండోది గ్రామాలకి పోయి వాళ్ళ చైతన్యవంతులు చేయడానికి మరి చదువుకోమని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదంతా జరిగే తరుణంలో మరి మధ్యలో ఒక విషయం జరిగింది. ఎట్లాగంటే ఈ సి అర్జున్రావు గారు కలెక్టర్గా వస్తే, కలెక్టర్గా వచ్చినప్పుడు వెంటనే వారిని అప్రోచ్ అయితే మేము స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ఆయన అడ్జాయినింగ్లో ఉన్నటువంటి 1 ఎకరా 20 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ 1 ఎకరా 20 సెంట్లో మరి చక్కని స్కూల్ కట్టడానికి ఆయనే 50,000 రూపాయలు గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. ఆ 50,000 రూపాయలు గ్రాంట్ తోటి స్కూల్ షెల్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మరి మధ్యలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత కేవీ రావు గారు కలెక్టర్గా వస్తే, ఆయన తర్వాత కే రాజుగారు కూడా జాయింట్ కలెక్టర్గా వస్తే వారి సహకారంతో ఈ స్కూల్కి తలుపులు, ద్వారబంధాలు, ఈ స్కూల్కి కావాల్సినటువంటి మరి లిటరన్స్, బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది. కల్పించిన తర్వాత ఆ స్కూలు సరైన పద్ధతిలో నడుస్తున్నది. ఆ స్కూల్ని మరి సింహాద్రి గారు అని చెప్పేసి ఆనాటి జనరల్ సెక్రటరీ ఈ సొసైటీకి ఆయన సత్యమణి ద్వారా నడిపించడం జరుగుతున్నది ఇవాళ వరకు కూడా. అయితే మధ్యలో ఏం జరిగిందంటే, పక్కనే ఉన్నటువంటి స్థలంలో థాయిలాండ్ నుంచి బుద్ధ విగ్రహాన్ని మరి రప్పించి చక్కని విహార కట్టడం జరిగింది. అయితే ఆ విహార కట్టడంలో మేజర్ పాత్ర పావనమూర్తి గారు, తర్వాత కేపీ ప్రసాద్ గారు, తర్వాత గొన్నాయి గారు, తర్వాత మిగిలినటువంటి సభ్యులందరూ కూడా చాలా శ్రమపడి ఈ విహారాన్ని కట్టడం జరిగింది. కట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మా కమిటీ కడిగినప్పుడు ఆ అభివృద్ధిలో ఆ విహారం ముందు చాలా గుయ్యిలా ఉంటే దాన్ని అంబేద్కర్ లుమ్మిడి పార్క్ అని పేరు పెట్టి ఆ పార్క్ని మరి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటిని కప్పడం జరిగింది. అయితే దానికి కూడా వారు కొంత సహకారం చేస్తామని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ లోపలనే మరి మేము వాటిని తెచ్చి వారు ఇచ్చినటువంటి గ్రాంట్ ద్వారా వారి ద్వారానే మంచి పార్కులు తయారు చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నది. రెండవది ఏమిటంటే, ఈ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ స్కూల్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ బిల్డింగ్ ప్రక్కన ఉన్నది కనుక అది స్కూల్లో కనపట్టలేదు. దాన్ని సింహాద్రి గారితో సంప్రదించి దాని తౌరీతిలో 3 స్టోరీడ్ బిల్డింగ్ కింద కట్టి, 1 సెకండరీ, అదే ప్రైమరీ, సెకండరీ అండ్ జూనియర్ కాలేజీ కింద 3 ఫ్లోర్లు కట్టి ఆ 3 ఫ్లోర్లలో కూడా విద్యార్థులను డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం మా సొసైటీకి ఉన్నది. ఈ సొసైటీ సభ్యులందరూ కూడా మా సొసైటీలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా మిగిలినటువంటి సభ్యులు కూడా వారిస్తున్నటువంటి కోఆపరేషన్ ఇంత అంతా కాదు.
వారి కోఆపరేషన్ తోటి ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా షెడ్యూల్డ్ కులాల పిల్లలు చదువుకుంటానికి అన్ని ఫెసిలిటీస్ కావాలనే ఉద్దేశంతో ఒక లైబ్రరీ పెట్టడం జరిగింది. ఈ సహకారాలు అందించినటువంటి మరి జీవిత సభ్యులు, మా సభ్యులు వీళ్ళందరికీ కూడా మీ ద్వారా నేను వారికి జేబీవులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జేబీ